హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏఎన్ఎం డిపార్ట్మెంటల్ టెస్ట్ సిలబస్లో భాగంగా పచ్చ కామెర్లలో ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. మొదటి ప్రశ్న, పచ్చ కామెర్లు అనే వ్యాధి ఎప్పుడు వస్తుంది? ఆప్షన్ ఏ, బిలిరుబిన్ 3 mg/dL కంటే పెరిగినప్పుడు. ఆప్షన్ బి, బిలిరుబిన్ 5 mg/dL కంటే పెరిగినప్పుడు. ఆప్షన్ సి, బిలిరుబిన్ 7 mg/dL కంటే పెరిగినప్పుడు. ఆప్షన్ డి, బిలిరుబిన్ 10 mg/dL కంటే పెరిగినప్పుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బిలిరుబిన్ 3 mg/dL కంటే పెరిగినప్పుడు మనకి పచ్చకామెర్లు అనేది వస్తుంది. రెండవ ప్రశ్న, సాధారణంగా బిలిరుబిన్ రక్తంలో ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 0.1 నుంచి 0.2 mg/dL. ఆప్షన్ బి 0.2 నుంచి 0.4 mg/dL. ఆప్షన్ సి 0.2 నుంచి 0.6 mg/dL. ఆప్షన్ డి 0.2 నుంచి 0.8 mg/dL. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 0.2 నుంచి 0.8 mg/dL. మూడో ప్రశ్న, బిలిరుబిన్ని తెలుగులో ఏమంటారు? ఆప్షన్ ఏ పిత్తవర్ణ ద్రవం, ఆప్షన్ బి కామెర్ల వర్ణ ద్రవం, ఆప్షన్ సి పచ్చవర్ణ ద్రవం, ఆప్షన్ డి పైవేవీ కాదు. ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ అండ్ రైట్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ని నేను పిన్ చేస్తాను. నాలుగో ప్రశ్న, సాధారణంగా బిలిరుబిన్ శాతం పెరిగినప్పుడు ఏమని అంటారు? ఆప్షన్ ఏ హైపో బిలిరుబినీమియా, ఆప్షన్ బి హైపర్ బిలిరుబినీమియా, ఆప్షన్ సి హెప్సో బిలిరుబినీమియా, ఆప్షన్ డి 1 and 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హైపర్ బిలిరుబినీమియా. ఐదవ ప్రశ్న, పచ్చ కామెర్లో సాధారణంగా ఉండే లక్షణాలు ఏమిటి? ఆప్షన్ ఏ మూత్రం పసుపు రంగులోకి మారటం, బూడిద రంగు మలం. ఆప్షన్ బి జ్వరం, ఒళ్ళు నొప్పులు. ఆప్షన్ సి ఆకలి తగ్గటం, వాంతులు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ఆరో ప్రశ్న, కాలే సమస్యలను గుర్తించకపోతే కామెర్లు తీవ్రతరం అయినప్పుడు అప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆప్షన్ ఏ వాపు నిద్ర పట్టకపోవటం, ఆప్షన్ బి రక్తపు వాంతులు, ఆప్షన్ సి చేతులు వనకడం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ఏడవ ప్రశ్న, పచ్చ కామెర్లు ఏ వైరస్ వలన రావచ్చు? ఆప్షన్ ఏ రోటా వైరస్, ఆప్షన్ బి హెపటైటిస్ వైరస్, ఆప్షన్ సి ఆల్ఫా వైరస్, ఆప్షన్ డి గామా వైరస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హెపటైటిస్ వైరస్. ఎనిమిదో ప్రశ్న, హెపటైటిస్ వైరస్ ఎన్ని రకాలు? ఆప్షన్ ఏ 2 రకాలు, ఆప్షన్ బి 3 రకాలు, ఆప్షన్ సి 4 రకాలు, ఆప్షన్ డి 5 రకాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5 రకాలు. తొమ్మిదో ప్రశ్న, హెపటైటిస్ వైరస్ రకాలు ఏమిటి? ఆప్షన్ ఏ హెపటైటిస్ ఏ బి సి డి ఇ, ఆప్షన్ బి హెపటైటిస్ ఏ బి సి డి జి, ఆప్షన్ సి హెపటైటిస్ ఏ బి సి డి ఐ, ఆప్షన్ డి 5 ఏవీ కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హెపటైటిస్ ఏ బి సి డి ఇ. ఈ 5 కూడా హెపటైటిస్ వైరస్లో రకాలు. పదో ప్రశ్న, కలుషిత ఆహారం అలాగే కలుషిత నీటి ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే హెపటైటిస్ వైరస్ ఏది? ఆప్షన్ ఏ హెపటైటిస్ ఏ, ఆప్షన్ బి హెపటైటిస్ ఈ, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి 5 ఏవీ కాదు.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏ అండ్ బి, అంటే హెపటైటిస్ ఏ అలాగే హెపటైటిస్ ఈ కూడా. 11వ ప్రశ్న, కలుషిత లాలాజలం రక్తం వీర్యం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే హెపటైటిస్ వైరస్ ఏవి? ఆప్షన్ ఏ హెపటైటిస్ బి అలాగే సి, ఆప్షన్ బి హెపటైటిస్ ఏ అలాగే ఈ, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి పైవేవి కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హెపటైటిస్ బి అలాగే సి. 12వ ప్రశ్న, పచ్చ కామెర్లు నిర్ధారణకు చేసే పరీక్ష ఏమిటి? ఆప్షన్ ఏ లివర్ ఫంక్షన్ టెస్ట్, ఆప్షన్ బి కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి పైవేమీ కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లివర్ ఫంక్షన్ టెస్ట్. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.